ఈ రోజు నుంచి కొలంబో వేదికగా శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ భారత్ ఆడనుంది. వన్డే ఫార్మాట్లో భారత్కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్లు కూడా పురాణగమనం చేస్తున్నారు. అలాగే శ్రీలంకకు చరిత్ అసలంక కెప్టెన్గా ఉండనున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు ఆడే శ్రీలంక యొక్క ప్లేయింగ్ 11 బ్యాటర్స్గా చరిత్ అసలంక, ఫాతుము నిశాంక, అవిస్క ఫెర్నాండో, సదీర సమర విక్రమలు ఆడనున్నారు. అలాగే ఆల్రౌండర్గా వనిందు అసరంగ, కాట్మాండు మెండీస్లు ఆడనున్నారు. అలాగే వికెట్ కీపర్గా కుషాల్ మెండీస్, శ్రీలంక బౌలర్గా మహేష్ దీక్షణ, దునీత్ వెల్లలాగే, అఖిల ధనంజయ, అసిత ఫెర్నాండోలు ఆడనున్నారు. వన్డే క్రికెట్లో శ్రీలంక తరఫున ఫాతుమా నిశాంకకు మంచి రికార్డు ఉంది. 2023 నుంచి 35 మ్యాచ్లో 53.16 సగటు, 5 సెంచరీలతో 99.64 స్ట్రైక్ రేట్తో 1648 పరుగులతో ఓడేయులలో చక్కటి ఫామ్లో ఉన్నాడు. ఆల్రౌండర్ వనిందు అసరంగ 53 వన్డేల్లో 84 వికెట్లు పడగొట్టాడు. మరియు ఈ ఫార్మాట్లో పెద్ద వికెట్ టేకర్గా ఉన్నాడు. మిడిల్ ఓవర్లో అతనే కీలకం కానున్నాడు. అలాగే మహేష్ దీక్షణ పవర్ ప్లేలో కొత్త బాల్తో కీలకంగా ఉండనున్నాడు. వన్డే క్రికెట్లో 4.63 ఎకనామీతో 41 మ్యాచ్లో 55 వికెట్లు తీశాడు. అలాగే సదీర సమర విక్రమ తన ఓడిఐ కెరీర్ నుంచి మంచి ప్రారంభాన్ని కలిగి ఉన్నాడు. 38 ఇన్నింగ్స్లో 35.45 పరుగులు మరియు 8 హాఫ్ సెంచరీలతో 90.66 స్ట్రైక్ రేట్ను కలిగి ఉన్నాడు. అతను మిడిల్ ఓవర్లో స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది.